మా కస్టమర్ దేవుళ్లకు శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు. సంయుక్త డెవలపర్స్ వారి ట్రాంక్విల్ సిటీ షాద్నగర్. కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా రైతులపైన కూడా కరెంటు బిల్లు ఏదైతే యూనిట్ పైన రూపాయి పెంచాలని ఏదైతే దిశ నిర్దేశం చేసింది దీనిని తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. దీనిపైన మొదటిసారిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం వచ్చి రైతులపైన ప్రజలపైన భారం మోపడం సరికాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దీనిపైన ఖండించి దీనిపైన పోరాటం చేసి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేస్తాం. సార్ ఎట్లా చూస్తారు ఈ విజయం? ఇంకా ఎట్లా చూస్తారు మీరు? ఇది ఒక ప్రజా ఉదయం అంటే తెలంగాణ తెచ్చినప్పటి కనుక తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే ఆది నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో కూడా మా పార్టీ కొట్లాడిన చరిత్ర ఉందన్నమాట అనేక సందర్భాల్లో. ఈరోజు కూడా తెలంగాణ ప్రజలపైన భారం మోపేటువంటి ఈ కరెంటు బిల్లు ఖచ్చితంగా పెంచే ప్రసక్తే లేదు. మేము ఉచితంగా కరెంట్ ఇచ్చినాం రైతులకు, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఫ్రీ కరెంట్ ఇచ్చిన చరిత్ర ఎక్కడ లేదు ఇంత పెద్ద సంఖ్యలో. కనుక ఇలా పెంచొద్దు అని చెప్పి మా పార్టీ నాయకత్వం, మరి అక్కడ ఇయాసి ముందు కావచ్చు, ప్రభుత్వానికి వినించడం కావచ్చు, మొత్తం మీద పెంచకుండా నిర్ణయం తీసుకోవడంలో ఇక్కడ ఒత్తిడి వల్లనే జరిగింది. కనుక ఇది మా విజయంగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు చేసుకుంటాం. రైట్, ముఖ్యంగా అంటే హైదరాబాద్లోనే 144 సెక్షన్ నెల రోజులు ఎక్కడా లేని విధంగా 144 సెక్షన్ విధి దీనిపైన ఏం చెప్తారు సార్? అదే ఎవరికి అర్థం కాని అంశం ఇది. నెల రోజులు అనేది జనరల్గా ఏదైనా అయినప్పుడు ఏదైనా జరిగినప్పుడు ఆ సమయాన్ని బట్టి చేస్తారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మత కలహాలు అవుతుండే, ఎప్పుడు సంవత్సరానికి 10 సార్లు అవుతున్నాయి మత కలహాలు. అప్పుడు 144 సెక్షన్ పెట్టేది, తర్వాత కర్ఫ్యూ పెట్టేది, మళ్ళీ ఇప్పుడు మెల్లగా ఆ టైప్లో ఇన్ని రోజులు పెట్టడం అంటే మాకు కూడా అనుమానం వస్తుంది ఏం చేస్తారని. ముఖ్యంగా అంటే ఇప్పుడు మొదటిగా రైతులపైన కరెంటు బిల్లు మోపడం, దీనిపైన ఇంకా ఎన్ని పోరాటాలు ఏమేమి పోరాటాలు చేయబోతున్నారు? తెలంగాణ ప్రజలకు నష్టం జరిగే ఏ కార్యక్రమం వాళ్ళు తీసుకున్నా జరుగుతుందని మా దృష్టికి వచ్చినా వాళ్ళ ప్రజల పక్షాన్ని మేము చేస్తాం. మాకు ఈ కేసులు ఇవన్నీ కొత్త ఏం కాదు. మాకు మా పార్టీ పుట్టుకతోనే కేసులు, ఆత్మహత్యలు, బలిదానాలు, త్యాగాలు, రాజీనామాలు, ఎలక్షన్స్, ఇట్లా త్యాగాల పునాదుల మీద నిలబడ్డది. ఇండియాలో ఎక్కడ కూడా ఇన్నిసార్లు రాజీనామా చేసి ఎలక్షన్ పోవడం, రాజీనామా చేసి ఎక్కడ ఉండదు. కేంద్ర మంత్రి పదవిని వదులుకున్న చరిత్ర ఉందన్నమాట. కనుక ఎక్కడ ఎన్ని వచ్చినా మేము దాన్ని స్వీకరిస్తాం, చేస్తాం. నష్టం జరిగే పని ఏదైనా సరే ఇలా రైతు భరోసా ఈసారి ఇవ్వమన్నారు, స్టార్ట్ చేస్తాం. ఎందుకు ఇవ్వరు? ఇవ్వాలి కదా రైతులకు, ఆపడాలో రైతులకు మేము ఉంటే ఇస్తుంటే మీ నష్టం జరిగింది ఇలా. కనుక ప్రతి అంశంలో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలలో అమలు చేయడంలో గ్యారంటీగా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. దాని ప్రకారం ప్రభుత్వాన్ని నిలదీసి వాళ్ళు అమలయ్యేటట్టు చేస్తాం. ప్రతిపక్ష పార్టీ అది కదా, ప్రతిపక్ష పార్టీ ఉట్టి కూర్చుంటే ఎట్లా? పార్టీలో పెద్ద మనుషులు ఉంటారు, ఇంటర్నల్గా ఏమైనా చెప్తారు, బహిరంగంగా అయితే పార్టీ విమర్శించరు. ఎందుకంటే అట్లా విమర్శిస్తే పార్టీ వ్యతిరేకమవుతుంది. కానీ ప్రతిపక్షం ఏంది, ప్రతిపక్ష పార్టీ పనే ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాని వైపు నిలబడి మాట్లాడడం. కనుక గ్యారంటీగా ఇచ్చిన హామీలపైన దృష్టి పెడతాం అమలు చేయడంలో, ప్లస్ ఏదైనా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే దానిపైన కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా మా పార్టీ మొత్తం కూడా ఐక్యం చేసి పోరాటం చేయడానికి చేస్తాం. సార్, మీ ఒక్కో విషయం ఏదైతే ఈ ప్రతిపక్ష నాయకుల పైన అరెస్టులు ఎట్లా చూడబోతున్నారు? ఇప్పుడు జనరల్గా ఏ పార్టీ అయినా మేము కూడా అధికారం కూడా మేము కూడా చేసినాం, వాళ్ళు కూడా చేస్తారు. కానీ దానికి ఒక హద్దు పద్దు ఉండాలి. ఉట్టి వాళ్ళని మహిళల పట్టణం, వృద్ధుల పట్టణం, చిన్నపిల్లల పట్టణం లేదంటే వాళ్ళ పట్టణం చేయొద్దు. ఒక పాలసీ ప్రకారం చేయాలి తప్ప చేసే క్రమం కూడా తప్పులు జరుగుతూ ఉంటాయి. చిన్నపిల్లలు మహిళలను ఇళ్ళకి లాగడము, వ్యక్తిగతంగా తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. రైట్, ముఖ్యంగా లాస్ట్ క్వశ్చన్ సార్, అయితే ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులు కూడా కొంతమంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుంది, దీనిపైన ఏం చెప్తుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారు? అధికారులు చేస్తారు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు చేస్తారు. ఇప్పుడు మా కాలంలో డీజీపీలో మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు అక్కడే ఉన్నాడు, ఇంకొక డీజీపీ కూడా అక్కడే ఉన్నాడు, ఐజీలు అక్కడే ఉన్నారు. మొత్తం వాళ్ళు డిపార్ట్మెంట్ మా పోలీసు వల్లే చేయాలి కదా. మరి పోలీసు వల్లే అక్కడ ఉన్నారు కదా, ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు? వాళ్ళని అడగాల, వాళ్ళు కూడా బాధ్యులు కదా. ఇప్పుడు మళ్ళీ కీలక పోస్టులు ఉన్నారు కదా వాళ్ళు కూడా, మా ప్రభుత్వంలో కీలక ప్రాంతం ఉన్న వాళ్ళు ఇప్పుడు కీలకంగా ఉన్నారు అక్కడ కూడా కదా. మరి ఇప్పుడు కూడా అవుతున్నాయి అంటున్నారు, ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నాయి అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది డిపార్ట్మెంట్ల అంతర్గత భాగం, ఎక్కడ శాంతి భద్రత విషయంలో కాదు. మిస్యూజ్ చేసిరనుకో, మిస్యూజ్ చేస్తే ఖచ్చితంగా దానికి ఆధారాలు దొరికితే, మిస్యూజ్ చేస్తే చర్యలు చేపడతారు. కానీ చేసేది ముందు ఎవరిని అడగాలంటే ఆ అధికారులు, అప్పుడున్నటువంటి అధికారులు, అప్పుడున్నటువంటి డీజీపీలు. ఆ డీజీపీలను పిలిపించి డీజీపీ ఎలా ఉంది పిండోళ్ళు లేరు కదా,
ఆ డీజీపీని అడగాల, డీజీపీని అడిగి ఎట్లా జరిగింది, మీరు ఎట్లా చేసినావు అని అడగాల. మరి ఆ రహస్యం నిజంగా బయటలోకి గీయడం కూడా తప్పు అవుతుంది కదా ఆయన కూడా. కనుక అది ఆధారాలతో సహా ఉంటే ఖచ్చితంగా కూడా దాన్ని ప్రశ్నిస్తారు. ఈ ప్రభుత్వం చేస్తే నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. కనుక తప్పు ఎవరు చేసిన తప్పు అవుతుంది. ఇవాళ అధికారులు మరి ఏం చేసినా అధికారులు ఇవ్వాలి. అప్పుడున్న డీజీపీలు మాట్లాడాలి దానిపైన. థ్యాంక్ యూ సార్. రైట్, మొత్తమైనా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఏదైతే 6 గ్యారంటీలు కావచ్చు, 400 పైగా గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా పనిచేస్తేనే మేము ఒకవేళ పనిచేయకుంటే మా బీఆర్ఎస్ పెట్టి ఖచ్చితంగా ప్రజల వైపు ఉండి పోరాటం చేసి ఏదైతే 6 గ్యారంటీల స్కీమ్ కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఖచ్చితంగా ప్రజలకు చేదే విధంగా మేము పనిచేసి మా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలకు కూడా ఏదైతే ఎన్నికల గెలుపు దిశగా పనిచేసి ప్రతి కార్యకర్తకు అలాగే అరెస్టుల విషయాలను కూడా ఏదైతే అరెస్టులు అక్రమ అరెస్టులు కూడా అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు కూడా ఏదైతే అధికారులు తప్పులు చేసే అధికారులపైన అలాగే అధికారులకు ఎవరైనా సహకరించే వారిపైన ఖచ్చితంగా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మాజీ మంత్రి శ్రీనివాస్ గారు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగిరెడ్డితో రామకొండ, ఆర్టీ మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.